హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఉద్దేశించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రెండు ఎకరాల భూమి అనేది వారి యొక్క పేర్ల మీద రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క భూమి అనేది ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి ఎప్పటి నుంచి ఈ యొక్క సర్వే అనేది మొదలవుతుంది అన్ని విషయాల గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది అలాగే నిన్నటి రోజు వీడియోలో చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మాకు కొంత క్లారిటీ అనేది కావాలని అంటే దీనికి సంబంధించి మొదటి విడతలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది వేయడం జరిగింది అలాగే మాకు యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు కూడా బ్యాంక్ ద్వారా ఇప్పిస్తామని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది మేము బ్యాంకు వరకు కట్టాలా వద్దా ఒకవేళ కట్టాల్సి వచ్చినట్లయితే ఎప్పుడు కట్టాల్సి వస్తుంది దీనికి వడ్డీ అనేది ఏ విధంగా ఉంటుంది మేము కనుక ఈ యొక్క యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు కనుక తీసుకుంటున్నట్లయితే రాబోయే మూడు సంవత్సరాల్లో మాకు ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనే విషయాల గురించి కూడా వాడు చాలా మంది అయితే అడగడం జరిగింది వీటన్నిటి గురించి కూడా నేను ఈ యొక్క వీడియోలో క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఈ యొక్క రేషన్ పంపిణీలో మాకు పదివేల రూపాయలు ఇస్తామని వీడియోలో అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా మాకు కొంత క్లారిటీ అనేది క్లియర్ గా చెప్పగలరని చాలా మంది అయితే అడగడం జరిగింది వీరందరికి సంబంధించి ఈ వీడియోలో మీకు మరింత క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్ కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ముందుగా రైతుల విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ రెండు ఎకరాల భూమి అనేది వారి యొక్క పేర్ల మీద రిజిస్ట్రేషన్ అనేది చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క రెండు ఎకరాల భూమి అనేది ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లోని రైతులకు ఎటువంటి భూమి కనుక లేకపోయినట్లయితే వారి యొక్క పేరు మీద భూమి పట్టాలనేది పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది అక్టోబర్ రెండవ తేదీన గిరిజన ప్రాంతాల్లోని రైతుల యొక్క పేర్ల మీద భూమి పట్టాల పంపిణీ అనేది రిజిస్ట్రేషన్ చేసి వారికి పంపిణీ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన యాప్ అనేది విడుదల చేయడం జరిగింది ఐటీడీఏ ల్యాండ్ సర్వే అనే పేరుతో వచ్చే ఈ యొక్క యాప్ ద్వారా మీకు సంబంధించిన వివరాలనేవి అంటే రాష్ట్రంలోని ముప్పై ఐదు షెడ్యూల్ మండలాల్లో సర్వే అనేది చేసిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి రెండు ఎకరాల భూమి అనేది వారి యొక్క పేర్ల మీద రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ నెల ముప్పై తేదీ నాటికి సర్వే అనేది పూర్తి చేసి సెప్టెంబర్ పదిహేనో తేదీలో సంబంధించిన అర్హులందరినీ గుర్తిస్తామని అలాగే అక్టోబర్ రెండవ తేదీన వీరి యొక్క పేర్ల మీద భూమి పట్టాల అనేది పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి నిన్నటి రోజున కూడా చాలా మంది అయితే కామెంట్లు చేశారు ఇళ్ల పట్టాలకు సంబంధించి అక్టోబర్ రెండవ తేదీన ఇస్తామని చెప్తున్నారు అది నిజమా కాదని అక్టోబర్ రెండవ తేదీన గిరిజన ప్రాంతాల్లోని రైతులకు భూమి పట్టాల పంపిణీ చేస్తారు అంతేకాని ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు నాకు తెలిసినంత వరకు ఇంకా కొంత సమయం అనేది పట్టేదానికి అవకాశం అనేది ఉంది ఇకపోతే వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ముందు మీకు కొంత వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అసలు వైఎస్ఆర్ చేయూత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరూ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కనుక ఉన్నట్లయితే అటువంటి మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున రాబోయే నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది అందజేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా స్థిరమైన జీవనోపాధి పొందడం కోసం అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడడం కోసం ఈ యొక్క పథకం అనేది ప్రారంభించడం జరిగింది మీరే స్వయంగా ఏదైనా వ్యాపారం అనేది చేసుకోవడానికి ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా మీకు డబ్బులైతే అందజేయడం జరుగుతుంది ప్రస్తుతం మొదటి విడతలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీకు అందజేయడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ చేయత పథకం ద్వారా మీకు వచ్చిన ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీరు చేయబోయే అంటే జీవనోపాధి కోసం మీరు సరిపోదు అనుకున్నట్లయితే బ్యాంక్ ద్వారా యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది మీకు అందజేయడం జరుగుతుంది ఈ యొక్క యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు మీకు ఎందుకు ఇస్తున్నారంటే రాబోయే నాలుగు సంవత్సరాలు టోటల్ గా డెబ్బై ఐదు వేల రూపాయలు మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డెబ్బై ఐదు వేలలో మొదటగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇవ్వగా మిగిలిన మిగిలిన యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలనేది మీకు బ్యాంక్ ద్వారా అనేవి అందజేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అయితే మేము ఈ యొక్క యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలా మేము వద్దు అనుకున్నట్లయితే ఏమవుతుందని కొంతమంది అయితే అడగడం జరిగింది మీకు ఇష్టం ఉన్నట్లయితే యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది తీసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఫోర్స్ అనేది ఎవరు చేయరు మీరు ఏదైనా వ్యాపారం కనుక చేసుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించి ఈ యొక్క పద్దెనిమిది వేలు కనుక అనుకున్నట్లయితే ఈ యొక్క యాభై ఆరు వేల రూపాయలు అనేది మీకు బ్యాంక్ ద్వారా అందజేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క యాభై ఆరు వేల రెండు వందల మేము తీసుకుంటున్నట్లయితే రాబోయే నాలుగు సంవత్సరాల్లో మాకు డబ్బులు ఈ యొక్క పథకం ద్వారా వస్తాయా రావా అని చాలా మంది తడగడం జరిగింది మీరు ముందుగా అయితే యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు కనుక తీసుకుంటున్నట్లయితే రాబోయే నాలుగు సంవత్సరాల్లో మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు ఇస్తారా ఎవరాని విషయాల గురించి అయితే ఇంకా ఒక క్లారిటీ అనేది దీనికి సంబంధించి చెప్పలేదు ఎందుకంటే ఈ యొక్క పథకం ద్వారా యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు కనుక ఇచ్చినట్లయితే రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ యొక్క యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల ద్వారా డబ్బులు అనేది కట్ చేసుకుంటారా లేదా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తారని కొంతమంది అయితే అడగడం జరిగింది మీరైతే దీనికి సంబంధించి యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నట్లయితే ఈ యొక్క మొత్తం అనేది ఉపయోగపడుతుంది ఇక రెండో సంవత్సరం దీనికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీకు రావాలంటే ఈ యొక్క డబ్బులు కడితేనే మీకు ఇస్తామని చెప్పినట్లయితే ఈ యొక్క డబ్బులు అనేది మీరు బ్యాంకులో కట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే మీకు రెండో సంవత్సరానికి సంబంధించి అంటే రెండో విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది రావడం జరుగుతుంది నేనైతే ఈ పథకానికి సంబంధించి ఒక టిప్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి వైఎస్ఆర్ చేతి పథకం ద్వారా ఎవరైతే అర్హత పొంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది తీసుకున్నారో అటువంటి వారందరూ యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు కూడా ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మనకు దీనికి సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేది కడితేనే నెక్స్ట్ విడతలో కూడా మీకు డబ్బులు అనేది ఇస్తామని మనకు క్లారిటీ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క యాభై ఆరు వేల రూపాయలనేది తీసుకున్నా కూడా మీకు వచ్చే సంవత్సరం దీనికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇలా కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలతో పాటు ఈ యొక్క డెబ్బై ఐదు వేలలో మిగిలిన యాభై ఆరు వేల రెండు యాభై రూపాయలు రావడం జరుగుతుంది కాబట్టి టోటల్గా లక్ష పన్నెండు వేల ఐదు వందల అనేది మీకు రావడం జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు మీరు బ్యాంకులో లో కూడా కట్టుకోవచ్చు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మీరు యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు కనుక కట్టకపోయినట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఏదైనా మనకు గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేతు పథకం ద్వారా మీరు తీసుకున్న ఈ యొక్క యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు రుణమాఫీ కూడా చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనకు ఎలక్షన్ సమయంలో హామీ అనేది జరుగుతుంది ఈ హామీలో గనక మేము గెలిచినట్లయితే మీకు వైఎస్ఆర్ చేత పథకం ద్వారా తీసుకున్న ఈ యొక్క యాభై ఆరు వేల రెండు వందల యాభై రుణమాఫీ చేస్తామని కూడా చెప్పేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఈ యొక్క పథకం ద్వారా మీకు ఈ యొక్క డబ్బులు కనుక కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు గ్రామ వాలంటర్ని కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే దీనికి సంబంధించిన జీవనోపాధి ఫామ్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి అధిక మొత్తంలో పశువులు గొర్రెల పెంపకం జొన్న మొక్కజొన్న అంటే పశువులకు సంబంధించిన దానాకే ఎక్కువగా ఈ యొక్క అప్లికేషన్ అనేవి రావడం జరిగింది ఎక్కువగా ఆవుల పెంపకానికి గొర్రెల పెంపకానికి అలాగే గేదెల పెంపకానికి కిరాణా షాపులు అనేది పెట్టుకోవడానికి ఈ యొక్క అప్లికేషన్ అనేది రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షల ఎనభై అయితే రావడం జరిగింది ఇక రేషన్ పంపిణీ విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఎవరైతే ఈ యొక్క బండ్ల ద్వారా రేషన్ అనేది డెలివరీ చేస్తారో అటువంటి వారందరికీ ప్రతి నెల పదివేల రూపాయలు అనేది అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు గతంలో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు రేషన్ యాభై లక్షల బీమ్ కార్డులు అనేది రావడం జరిగింది ఒక రేషన్ షాప్ పరిధిలో ఎన్ని కార్డులు ఉన్నాయో గుర్తించి వాటి ఆధారంగా రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేయడం జరుగుతుంది ఆ యొక్క రూట్ మ్యాప్ లోని వివరాల ఆధారంగా గ్రామాలు పట్టణాల వారిగా విడివిడిగా తయారు చేయడం జరుగుతుంది ప్రతి రెండు వేల కార్డులకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ అనేది తోకం వేసి వారికి పంపిణీ అనేది చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క రేషన్ పంపిణీ చేయడానికి ఈ యొక్క వాహనాలనేవి ప్రతి రెండు వేల కార్డులకు ఒక వాహనం అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాహనాలకు సంబంధించి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి పదివేల రూపాయలు అనేది అందజేస్తామని నిన్నటి రోజున ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఖచ్చితంగా మీకు వాహనం అనేది ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క వాహనం అంటే మీరు ఆటో కావచ్చు ఏదైనా సరే ఈ యొక్క వెహికల్ కనుక మీరు కొనుక్కున్నట్లయితే అంటే దీనికి సంబంధించి ఈ యొక్క వెహికల్ మీరు కొనుక్కోవాలనుకున్నట్లయితే సబ్సిడీ ద్వారా మీకు అరవై శాతం రుణాలు అనేవి అందజేయడం జరుగుతుంది ఆ తర్వాత బ్యాంకు నుంచి మీకు ముప్పై శాతం లోన్ అనేది అందజేయడం జరుగుతుంది కేవలం మీరు పది శాతం అమౌంట్ కనుక కట్టుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించిన ఇటువంటి వెహికల్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది ఈ వెహికల్ ఎవరికి శాంక్షన్ అవుతుందో అటువంటి వారందరికీ ప్రతి నెల ప్రతి ఒక్క ఇంటి వద్దకే ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది చేయడానికి మీకు ప్రతి నెల పదివేల రూపాయలు అనేది మీకు అందజేయడం नहीं